వీటన్నిటిని విస్మరించి అవాకులు చెవాకులు పేరేటువంటి వాళ్ళు స్థానికంగా ఉండేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు పాపం వాళ్ళకి అంతకంటే అలవాటు లేదు. ఇంతకుముందే పెద్దలు కేశవరావు గారు, మిత్రులు వినోద్ కుమార్ గారు, పార్టీ ప్రధాన కార్యదర్శి బండి రమేష్ గారు అందరు కలిసి మీ ముందు ఒక తీర్మానం పెట్టినారు. అద్భుతంగా మీరందరూ కూడా జాతీయ రాజకీయాలలో టీఆర్ఎస్ ప్రభావశీలమైనటువంటి క్రియాశీల పాత్ర పోషించాలని చెప్పి మీరందరూ కూడా నాకు ఆ అధికారాన్ని కట్టబెట్టి నా మీద నమ్మకం ఉంచి మీరందరూ ఆ బాధ్యతను నాకు అప్పగిస్తూ తీర్మానం చేసినారు. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం, సంతోషం. అద్భుతంగా దేశమే ఆశ్చర్యపడే విధంగా అభివృద్ధి చెందుతూ ఉన్నాం. ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా ఉన్నాం. చాలా అద్భుతంగా ముందుకు పోతూ ఉన్నాం. ఈ సందర్భంలో గత ఏడాది కాలం నుంచి, ఏడాదిన్నర నుంచి ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వ వైఖరి పరిశీలన చేసిన తర్వాత, గత అనుభవాలను క్రోడీకరించుకున్న తర్వాత, గత 40 సంవత్సరాలుగా నేను రాజకీయాలలో ఉంటూ అనేక పదవులలో ఉండి చూసినటువంటి అనుభవ సారాన్ని అవగాహన చేసుకున్న తర్వాత, ఎందుకంటే నేను రాష్ట్రంలో మంత్రిగా పనిచేసినాను, ఎమ్మెల్యేగా పనిచేసినాను, డిప్యూటీ స్పీకర్గా చేసినాను, కేంద్ర మంత్రిగా పనిచేసినాను, 4 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి కూడా పనిచేస్తూ ఉన్నాను. వీటన్నిటి అనుభవాలను బట్టి, ఈ దేశం ముందుకు పోతున్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తే దేశంలో జరగవలసింది జరగడం లేదు. లోపం ఉంది, దీన్ని సవరించాల్సిన అవసరం ఉంది. రాజేశ్వర రెడ్డి గారు, ఆ మిత్రులకు అవి కాపీ చేయండి, ప్రెస్ మిత్రులకు విజయ్ దగ్గర ఇచ్చేయండి, ప్రెస్ వాళ్ళకి అవి సర్క్యులేట్ చేయండి. జరగవలసింది జరగడం లేదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఊరికి ఆషామాషిగా తమాషగా నేను చెప్పడం లేదు. కఠోరమైనటువంటి వాస్తవాలు మన ముందు ఉన్నాయి. ఒకటే ఒక మాట హైదరాబాద్ నుంచి నేను చెప్పినాను. 64 సంవత్సరాల వయసు వచ్చింది, సరే తెలంగాణ సాధించుకున్నాం, బాగా పనిచేసుకుంటా ఉన్నాం, ఇక్కడేమి తిరుగులేని శక్తిగా ఉన్నాం, అప్రతిహతంగా ముందుకు పోతాం, లోటు లేకుండా ఉన్నాం, కానీ పానం బక్కపల్చదైనా మొండి ఆలోచన, ఏదో జరగాలి అనే తపన, ఈ దేశానికి ఎంతో కొంత మేలు ఈ తెలంగాణ గడ్డ నుంచి జరగాలనేటువంటి ఒక మంచి ఆలోచన, దాంతో తప్పకుండా చేయగలిగితే చేయాలి, పోరాటం మొదలు పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకొని ఒక ప్రకటన నేను చేసిన. అది ప్రకటన కాదు, ప్రకంపన. గంగవేరులు ఎత్తా ఉన్నారు ఈరోజు, భయపడతా ఉన్నారు. చిన్న ప్రకటన, ఈ బక్క ప్రాణం ఈ తెలంగాణ గడ్డ నుంచి వేస్తే దద్దరిల్లిపోయి రాహుల్ గాంధీ మాట్లాడతాడు, కేసీఆర్ నరేంద్ర మోడీ ఏజెంట్ అంటాడు. అంటే నాకు అర్థం కాదు, దేశం గురించి, దేశ రాజకీయాల గురించి మాట్లాడే టేకేదారి ఓన్లీ కాంగ్రెస్ బీజేపీ రెండే తీసుకున్నాయా? ఇంకెవరు మాట్లాడద్దా? ఈ దేశంలో ఎవరికి అధికారం లేదా? మాట్లాడదామా వద్దా? మాట్లాడదామా? మాట్లాడదామంటే వాళ్ళు ఒకసారి ఆకాశం బద్దలయ్యేటట్టు సపోర్ట్ కొట్టండి దయచేసి. కెమెరాలు సరే చూపెట్టన్నాయా? దయచేసి భారతదేశానికి అర్థం కావాలి హైదరాబాద్ తెలంగాణ ఏమంటుందో. ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అంటాడు కేసీఆర్ నరేంద్ర మోడీ ఏజెంట్ అని, బీజేపీ ఆయన అంటాడు ఇక్కడ ఈ ఫ్రంట్కు టెంటే లేదు, మీ ఫ్రంట్ ఎక్కడదు అని. టెంటే లేపా అంత భయం ఎందుకు నాకు అర్థం కాదు. దానికి అదే మనుకుడు ఎందుకు? మా ఫ్రంట్కి ఇంకా టెంటే లేకపోయా, భయం కేసీఆర్ మొండి కదా, ఒకసారి ఎత్తితే జెండా దించాడు కదా, 600 అయినా సరే వెనకకు మర్రి చూడాడు కదా, అది భయం. ఈరోజు నేను మిత్రులారా బాధతో మనవి చేస్తూ ఉన్నా, ఈ దేశంలో పుట్టినాం కాబట్టి తప్పకుండా ఈ దేశం బాగుపడాలి. మనవంతు పని మనం చేయాలి, కంట్రిబ్యూట్ చేయాలి. ఆకాశం భూమి ఒకటి చేసైనా సరే, 600 అయినా సరే, ఏమైనా సరే తప్పకుండా ఈ దేశం బాగు కోసం ఈరోజు మీరు ఇచ్చిన స్ఫూర్తితోని, భగవంతుడు నాకు ఇచ్చిన సర్వశక్తులు బట్టి పోరాడుతా, ఎట్లయితే తెలంగాణ నిజం చేసి చూపించిందో ఈ దేశానికి మంచి దారి కూడా చూపెట్టడంలో తప్పకుండా తెలంగాణ బిడ్డగా మీ ప్రతినిధిగా
మీ యొక్క గౌరవాన్ని పెంచుతా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను ఎవరికి భయపడే అవసరం లేదు దేనికోసం మడమ దిప్పే అవసరం లేదు ఖచ్చితంగా ముందుకు పురోగమిస్తాం ఇలా మాట్లాడుతున్నారు సిగ్గుపడాల ఎవరండి ఈ దేశాన్ని పరిపాలించింది ఐ యామ్ ఆస్కింగ్ టుడే హూ హస్ రూల్డ్ దిస్ కంట్రీ 71 సంవత్సరాలు గడిచిపోయినాయి మీరందరూ కూడా మంచిగా వినాలి దయచేసి ఎక్కడ సందర్భం వచ్చినా వాదన చేయాలి ఇంత గాని బయట గాని ఇవి వాస్తవాలు కఠోరమైన సత్యాలు కాంగ్రెస్ పార్టీ 55 ఏళ్లు పరిపాలించింది దేశం 56 సంవత్సరాల దాకా ఒక 11 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ పరిపాలించింది 5.5 సంవత్సరాలే వేరే ప్రధానమంత్రులు పరిపాలించినారు చంద్రశేఖర్ కావచ్చు విపి సింగ్ కావచ్చు దేవేగౌడ గారు కావచ్చు గుజరాల్ గారు కావచ్చు ఇంకొకరు ఇద్దరు ఉన్నారు వాళ్ళందరూ కలిస్తే కూడా 6 సంవత్సరాలు లోపే పరిపాలన చేసినారు వాళ్ళం కూడా ఈ పార్టీని బతకనీయలే పని చేయనీయలే ఎందుకంటే వీళ్ళకి అలవాటు వీళ్ళకి ఇప్పుడు బాగా అలవాటు అయిపోయింది కాంగ్రెస్ మీద కోపం వస్తే మేము గెలుస్తాం ఎవరు అనుకుంటారు బీజేపీ బీజేపీ మీద కోపం వస్తే కాంగ్రెస్ గెలుస్తుంది ఇది ఒక అలవాటు అయిపోయింది ఈ దేశంలో అంటే బై డిఫాల్ట్ గెలిచేటువంటి రాజకీయాలు ఈ దేశంలో జరుగుతూ ఉన్నాయి ఇది దేశానికి మంచిది కాదు ప్రజలు కూడా భారతదేశ ప్రజలు కూడా ఈ యొక్క నిశా నుంచి బయటపడాలి వాస్తవాలు అర్థం చేసుకోవాలి నేను కొన్ని విషయాలు మాత్రమే చెప్తా ఉన్నా ఈ వేదిక నుంచి చాలా కఠోరమైనటువంటి సత్యాలు చాలా ఉన్నాయి అంతర్జాతీయ స్థాతిలో మన గౌరవం ఏందో మన బతుకు తెరువేందో దేశం ఏ విధంగా ఉందో కొన్ని విషయాలు పరిశీలన చేస్తే మనకు తెలుస్తుంది మన తెలంగాణ వాళ్ళకి బాగా తెలిసిన విషయం ఒకటి ఉంది ఈజీగా అర్థమయ్యే విషయం ఒకటి ఉంది కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది ఇయాల డ్రామా ఆడుతున్నారు బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా కర్ణాటకలో ఎన్నికలు జరుగుతూ ఉంటే కావేరి నీళ్ల మీద డ్రామాలు ఆడుతూ ఉన్నారు రెండు పార్టీలు కూడా ఇలా బీజేపీ సర్కారుకు కావేరి నీళ్ల పరిష్కారం చేయాలంటే 2014 మాట్లాడచ్చు కదా ఎందుకు మాట్లాడలేదు మాట్లాడరు చెయ్యరు పైగా ఏం మాట్లాడతారు ఇండియాలో వాటర్ వార్స్ ఉన్నాయంటారు వాటర్ వార్స్ నీటి యుద్ధాలు ఉన్నాయట ఎందుకున్నాయి మీ యొక్క అసమర్థమైన పాలన వల్ల మీ చాతగాని పాలన వల్ల మీ దద్దమ్మ రాజకీయాల వల్ల మీ అసమర్థత వల్ల దేశంలో నీటి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి ఈ దేశానికి నీటి యుద్ధాలు అవసరం ఉన్నాయా దేశంలో ఉన్న నీళ్ళు ఎంత 70,000 టీఎంసీల నీళ్ళు ఈ దేశంలో ఉన్నాయి భగవంతుడు ప్రకృతి మన దేశానికి ఇచ్చిన నీళ్ళు 65,500 టీఎంసీలు నదులలో వర్షాల ద్వారా వచ్చే నీరున్నది ఐస్ ద్వారా మంచు కురవడం ద్వారా హిమాలయ పర్వతాల నుంచి నేపాల్ ప్రాంతం నుంచి నార్త్ ఈస్ట్ నుంచి వచ్చే నీళ్లు దాదాపు 2,500-3,000 టీఎంసీలు ఉంది భూటాన్ నుంచి నేపాల్ నుంచి వచ్చే నదుల నీళ్లు మరొక 3,000 టీఎంసీలు ఉంది వీటిని కూడా సెటిల్ చేయలే దేశంలో ఉన్న వ్యవసాయ భూమి ఎంత అందుబాటులో ఉన్న నీళ్లు 70,000 టీఎంసీలు ఇది నిజమా కాదా నిజాయితీ ఉంటే ఇవాళ ప్రధానమంత్రి కానీ మాజీ ప్రధానమంత్రి కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ నా ప్రశ్నకు జవాబు చెప్పాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా నన్ను విమర్శించే ముందు ఈ ప్రశ్నకు జవాబు ఇది నిజమా కాదా 65 నుంచి 70,000 టీఎంసీల నీటి లభ్యత ఈ దేశంలో ఉందా లేదా మరి ఉంటే మీరు ఎందుకు చేతులు ముడుచుకొని కూర్చున్నారు దేశంలో ఉండే పంటలు పండే భూమి ఎంత కల్టివేబుల్ ల్యాండ్ ఎంత ఓన్లీ 40 కోట్ల ఎకరాలే కేవలం 40 కోట్ల ఎకరాలు మాత్రమే 40 crores అంటే 40,000 టీఎంసీల నీళ్లు ధర్మం ప్రకారం న్యాయం ప్రకారం మొత్తానికి ఇస్తే అన్ని రాష్ట్రాలకు పంచితే ఇంకా 30,000 టీఎంసీల నీళ్లు మిగులుతాయి ఒక 5-6,000 టీఎంసీలు తాగునీటికి పారిశ్రామిక అవసరాలకు ఇతర అవసరాలకు వాడుకున్నా ఇంకా 25,000 టీఎంసీల నీళ్లు మిగులు జలాలు ఈ దేశానికి దేవుడు ప్రకృతి ఇచ్చింది నిజం కాదా మీకు చేతగాక మీకు తెలివి లేక మీకు ఆలోచన లేక ఎట్లా ఉన్నాయండి వీళ్ళేసింది స్వయంగా మనకే తెలుసు కదా కృష్ణా నది మీద 2004లో ట్రిబ్యునల్ వేసినారు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 2004లో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అపాయింట్ చేస్తే ఇవాళ ఏ సంవత్సరం అండి 2018 ఈరోజు కూడా ఆ ట్రిబ్యునల్ తేల్చది ఎప్పుడు తేల్చాలా 14 సంవత్సరాలలో ట్రిబ్యునల్ నీటి వివాదాన్ని తేల్చదు ఇంకో 4 ఏళ్ళకి తెలుస్తుంది ఆ తర్వాత సుప్రీంకోర్టుకు పోవాలా అంటే ఒక జనరేషన్ ఎప్పుడు తప్ప
నీళ్లు రావు. దీని అర్థం ఏంది? ట్రిబ్యునల్కి మీరు ఆదేశం ఇవ్వలేరా? కేంద్ర ప్రభుత్వం 6 నెలల్లో తీర్పు వెలువరించాలని చెప్పలేరా? చెప్పరు. చెప్పకుండా చాటలో తౌడు పోసి కుక్కల కొట్లాడ పెట్టినట్టుగా రాష్ట్రాలకు రాష్ట్రాల మధ్య, రాష్ట్రాలలో ప్రాంతాల మధ్య నీటి పంచాయతీలు పెట్టి దాన్ని నీటి యుద్ధాలు, వాటర్ వార్స్ అని చెప్పి పొద్దుబుచ్చేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇది కేవలం ఈ రెండు ప్రభుత్వాలు దారుణంగా విఫలమైనవి కాబట్టి. రెండు జాతీయ పార్టీలు అని చెప్పుకునే పార్టీలు, కాంగ్రెస్ బీజేపీలు భారతదేశ రైతాంగాన్ని హరిఘోషకు గురి చేసి రైతులు ఆత్మహత్య చేసుకునే దుస్థితికి లోను చేసింది ఈ ప్రభుత్వాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. రేపు మా ఫెడరల్ ఫ్రంట్ భారతదేశంలో హర్ ఎకర్ మే పానీ, హర్ ఖేత్ మే పానీ, హర్ హర్ కిసాన్ కో పానీ ఈ నినాదంతో ముందుకు పోతాం. ఖచ్చితంగా మీ నిజ మీ బండారం బయటపెట్టి దేశ ప్రజల ముందు పెట్టి 40 కోట్ల ఎకరాలకు 6-7 సంవత్సరాలలో నీళ్ళు ఇచ్చేటువంటి అద్భుతమైన పథకాన్ని రేపు మా ఫెడరల్ ఫ్రంట్ మీ ముఖాలు వెలవెలబోయేటట్టు ప్రకటిస్తాం, దాన్ని అమలు చేసి చూపిస్తాం. ఈ దేశంలో మీ మీ కాలం చెల్లిపోయింది. ప్రాంతీయ పార్టీల సమన్వయ కూటమి నిజమైన ఫెడరల్ స్ఫూర్తితోని ఖచ్చితంగా ఈ దేశ రైతాంగానికి న్యాయం చేయడానికి నడుం బిగిస్తా ఉంది. తస్మాత్ జాగ్రత్త కాంగ్రెస్ బీజేపీ నాయకులారని చెప్పి ఈ హైదరాబాద్ వేదిక నుంచి నేను హెచ్చరిక చేస్తా ఉన్నాను. అదేవిధంగా సోదరులారా, ఎంత గొప్ప పరిపాలన చేసినారు వీళ్ళంటే, ఏ దేశమన్నా బాగుపడాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలి, అన్ని సదుపాయాలు బాగుండాలి. కాంగ్రెస్ బీజేపీ డైలాగులు అంటే మనం చక్కరాచిపడాలి. వాస్తవం ఏంటండి, ఉన్న ఫ్యాక్ట్స్ ఏంటి? ఇవి నేను చెప్పేటివి కావు. దీన్ని ఎవరు డౌన్లోడ్ చేసినా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో అనేక వెబ్సైట్లలో ఇవన్నీ కూడా దొరుకుతాయి. అంతర్జాతీయంగా సరుకులు రవాణా చేసే ఒక ట్రక్కు, లారీలు, వాటి స్పీడు ఇంటర్నేషనల్ లెవెల్లో 80 కిలోమీటర్ల వేగంతో పోతుంది. ఎందుకంటే అంత అద్భుతమైనటువంటి ఎక్స్ప్రెస్ హైవేలున్నాయి ఆ దేశాలలో, మనకు ఆ తెలివి కూడా లేదు. వీళ్ళ 70 ఏళ్ల పరిపాలనలో 7 దశాబ్దాలలో అంతర్జాతీయంగా ట్రక్కులు, లారీలు ఆ దేశాలలో హైవేల మీద 80 కిలోమీటర్ల వేగంతో సరుకులు రవాణా చేస్తే మన తెలివికి మన భారతదేశంలో 26 నుంచి 36 కిలోమీటర్ల మధ్యనే పరుగులు తీస్తూ ఉన్నాయి. ఒక చైనా దేశంలో 123 వేల కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ హైవేస్ ఉంటే 70 ఏళ్ల స్వతంత్రంలో ఈ దేశంలో భారతదేశంలో ఉన్నది కేవలం 2000 కిలోమీటర్లు మాత్రమే. ఇది మీ గొప్పతనమా? దీన్ని చూసి మేము మురువాలనా? మీకు దండం పెట్టానా? మిమ్మల్ని పొగడానా? ఇది వాస్తవం కాదా? దమ్ముంటే దీనికి సమాధానం చెప్పాలని చెప్పి నేను కాంగ్రెస్ బీజేపీ నాయకులను అడుగుతా ఉన్నా. ఇది ఎవరి అసమర్థత? ఎవరి చేతగాంతనం? ఈ దేశం యొక్క ఉసురు పోసుకుంటున్నది ఎవరు? ఈ కాంగ్రెస్ బీజేపీ రెండే పార్టీలు నేను మనవి చేస్తా ఉన్నా. మిత్రులారా, గూడ్స్ రైళ్ల వేగం లారీల గతి ఆ విధంగా ఉంటే గూడ్స్ రైళ్లు చైనా దేశంలో గంటకు 80 కిలోమీటర్లు పరిగెత్తాయి, మన దేశంలో 24 కిలోమీటర్లు మాత్రమే పరిగెత్తాయి. ఇది కూడా మన కాంగ్రెస్ బీజేపీ పరిపాలన యొక్క ప్రతిభకు ప్రబల నిదర్శనం అని నేను మనవి చేస్తా ఉన్నా. అద్భుతమైనటువంటి, నేను ఈ మధ్య ఢిల్లీకి పోయి హైదరాబాద్ వాపసు వస్తా ఉన్నా. ఒక ఫ్రెండ్కి ఫోన్ చేసిన, ఎక్కడన్నాయని అడిగిన, బాలి ద్వీపంలో ఉన్న సార్ అంటే, బాలి ద్వీపం ఎక్కడుందంటే ఇండోనేషియాలో ఉంది. ఏమున్నదంటే ఏమి లేదు, బీచ్లు గీచులు ఉన్నాయి సార్ అని చెప్పి. బీచ్లు చూడడానికి బాలి ఎందుకు పోయినావా? మన దేశంలో కూడా చాలా ఉన్నాయి, మన దేశంలో వసతులు బాగాలేవు సార్ అన్న. భారతదేశానికి ఉన్న సముద్ర తీరం ఎంతనండి? 7500 కిలోమీటర్ల సముద్ర తీరం. మన లక్షద్వీప్లో బంగారు ఐలాండ్ అని ఉంది, దాని పేరు బంగారు ఐలాండ్. ప్రపంచంలోనే అతి బెస్ట్ క్లియర్ వాటర్ ఉండే ఐలాండ్ భారతదేశంలో లక్షద్వీప్లో ఉంది. కానీ సన్నాసులు పోయినట్టు మనం ఇతర దేశాలకు పట్టుకొని పోతా ఉన్నాం. ఇంగ్లాండ్ పోతా ఉన్నాం, స్విట్జర్లాండ్ పోతా ఉన్నాం. టూరిజంలో కూడా దాన్ని చేసేటువంటి తెలివితేటలు లేవు. టూరిజంలో అంతర్జాతీయ యాత్రికులను ఆకర్షించే తెలివితేటలు లేవు. ఫారిన్ దేశాలు, ఇతర దేశాలు భారతదేశం మీద కుట్ర చేసి ఇక్కడ ఎన్జిఓలకు డబ్బులు ఇచ్చి వాళ్ళ ద్వారా పిలిచేయించి సేల్ చేస్తే మనం ద్వీపాలను డెవలప్ చేయకుండా, టూరిజం పెంచకుండా,
సన్నాసిలా ఉండిపోతే మన దేశ ప్రజానికమే ఇలా బయట దేశాలకు పోయి తిరిగే పరిస్థితి, వేల కోట్ల రూపాయలు బయట దేశాలకు ఖర్చు పెట్టే పరిస్థితి, అది కూడా మనకు చేయడం చేతగా. అదేవిధంగా పోర్టులు, సింగపూర్ అనే ఒక దేశం ఉంటుంది, మన హైదరాబాద్లో సగం అంత ఉంటుంది, దానికి ఉన్న సముద్ర తీరమే 193 కిలోమీటర్లు, కానీ వాళ్ళ పోర్ట్లలో వాళ్ళు హ్యాండిల్ చేసేటువంటి కంటైనర్సు 4 కోట్ల కంటైనర్లను వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. మన పక్క దేశం చైనా 19.59 కోట్లు 19.5 కోట్ల కంటైనర్స్ని హ్యాండిల్ చేస్తుంది, కానీ మనం 7,500 కిలోమీటర్ల సువిశాలమైనటువంటి సముద్ర తీరం ఉండి అనేక అద్భుతమైన పోర్ట్లుంటే మన ఇండియాకు మన ముఖానికి ఈ గొప్ప కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ గొప్ప బీజేపీ ప్రభుత్వం చేసి పెట్టిన ఘనత, ఒక కోటి కంటైనర్లు కూడా చేసే తెలివితేటలు మనకు లేవు. ఓన్లీ 87 లాక్స్ మాత్రమే మనం ఇలా హ్యాండిల్ చేస్తూ ఉన్నాం. ఇది మన ప్రతిభ. ఇంకా ఈ దేశం బాగుపడుతుందా? మీ నాయకత్వాన్ని నమ్ముకుంటే, మీ ప్రభుత్వాలే కొనసాగితే ఈ దేశం ముందర పడుతుందా? ఏ విధంగా వేరే దేశాలు బాగుపడ్డాయి, ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయి, ఒకసారి మనం గమనించాల్సిన అవసరం ఉంది. దుఃఖం కలిగేది, బాధ కలిగేది ఎక్కడ అంటే, ఈ పార్టీలు రెండు కూడా ప్రజల్ని మోసం చేస్తూ కథలు చెప్తూ స్టోరీలు చెప్తూ గరీబీ అటావో లాంటి ఫాల్తు పనికిరాని నినాదాలు ఇస్తూ మోసం చేస్తూ వస్తున్నాయి దశాబ్దాల తరబడి. కాబట్టి ఇలా మనం ఖచ్చితంగా వాస్తవాలు ప్రపంచం ముందు, ప్రజల ముందు పెట్టవలసిన అవసరం ఉంది. చైనా దేశం, హిమాలయాలకు అవతల వైపు చైనా, ఇవతల వైపు మనం. వాళ్ళు ఏమైనా బంగారం తింటున్నారా? వాళ్ళు ఏమైనా మనకన్నా ఎక్కువ తింటున్నారా? వాళ్ళు ఏ విధంగా ఉండ్రి 1968వ సంవత్సరంలో భారతదేశం యొక్క జీడిపి $180 బిలియన్, చైనా జీడిపి మనకంటే తక్కువ $134 బిలియన్. కానీ 2016లో చూస్తే చైనా $2465 బిలియన్, ఇండియా $2465 బిలియన్, చైనా $9504 బిలియన్. మనకంటే దాదాపు $46 బిలియన్ జీడిపి తక్కువ ఉన్న చైనా ఇలా $9500 పోతే మనం కేవలం $2500 ఉన్నాం, వాళ్ళలో 4వ వంతులో ఉన్నాం. మరి ఈ 4 దశాబ్దాలలో చైనా పురోగమిస్తుంటే మనమేం చేస్తూ ఉన్నామండి? ఏం పని చేస్తూ ఉన్నాం? మన కేంద్ర ప్రభుత్వాలు గణతవైతిన ప్రభుత్వాలు ఏం చేస్తాయి? జో ఉన్కు కర్నా చాయే ఓ నహీ కర్తే, జో నహీ కర్నా చాయే ఓ కామ్ కర్తే. ఒక్క మాట నేను అడుగుతా ఉన్నా, కేంద్ర ప్రభు కేశవరావు గారు చెప్పినారు సెంటర్ లిస్టు, స్టేట్ లిస్టు, కాంకరెంట్ లిస్ట్ అని చెప్పినారు. ఎందుకండి కాంకరెంట్ లిస్టు? మీ పెత్తనాన్ని కొనసాగించడానికి. రాష్ట్రాలను, రాష్ట్ర ప్రభుత్వాలను మున్సిపాలిటీల కన్నా హీనంగా దిగదారి చేసినారు మీ పరిపాలనలో. మీకు ఎందుకండి అగ్రికల్చర్ శాఖ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎందుకండి? వై అగ్రికల్చర్ సబ్జెక్ట్ షుడ్ బి విత్ ద సెంటర్? ఐఎమ్ ఆస్కింగ్ ఏ స్టేట్ క్వశ్చన్. వై ఎడ్యుకేషన్ షుడ్ బి విత్ యూ? వై హెల్త్ షుడ్ బి విత్ యూ? ఇవన్నీ ఎందుకు ఉండాలి వీళ్ళ దగ్గర? రూరల్ డెవలప్మెంట్ మీ దగ్గర ఎందుకు ఉండాలా? అర్బన్ డెవలప్మెంట్ మీ దగ్గర ఎందుకు ఉండాలి? తాగునీటి వసతి కేంద్రం దగ్గర ఎందుకు ఉండాలి? ఏమవసరం ఉంది? పంటలు వేసుకునే పద్ధతి, కోల్డ్ స్టేట్స్ ఉన్నాయి, సెంట్రల్ స్టేట్స్ ఉన్నాయి, తీర ప్రాంత రాష్ట్రాలు ఉన్నాయి, డిఫరెంట్ క్లైమేట్స్ ఉన్నాయి. ఏ రాష్ట్రం వాళ్ళు ఆ రాష్ట్రంలో పంటలు వేసుకుంటారు? మీ దగ్గర ఎందుకండి వ్యవసాయం? నాకు అర్థం కాదు. ఆరోగ్యం మీ దగ్గర ఎందుకు? మన తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్నగర్ జిల్లాలో ఎక్కడో గట్టు మండలంలో నడిపే ఒక ప్రైవేట్ స్కూల్ సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి ఏం అవసరం ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన, ఈ దేశంలో ఉండే 6 లక్షల పైబడిన గ్రామాలకు ప్రధానమంత్రి వచ్చి పారబట్టి రోడ్డు వేస్తున్నాడు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన మీకు అవసరమా? గ్రామానికి సడక్ ఇస్తేందుకు సర్పంచ్ లేడా? మండలాధ్యక్షులు లేడా? జిల్లా పరిషత్ లేదా? ఎమ్మెల్యే లేడా? ఎంపీ లేడా? రాష్ట్ర ప్రభుత్వం లేదా? ఏంది మీ పెత్తనం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పారదర్శకం, డెమోక్రసీ అని మాట్లాడతారు. నరేగా కింద, గ్రామీణ ఉపాధి హామీ కింద పనిచేసే కూలీలకు ఢిల్లీలో పోస్టులో డబ్బులు వేసే ప్రభుత్వాలు మన దేశంలో ఉంటాయి. ఇది ప్రజాస్వామ్యమా?
ఇది స్థానిక సంస్థలను గౌరవించే విధానమా? నరేగా కూలీ డబ్బులు ఢిల్లీలో పోస్టులో వేసేటువంటి ప్రభుత్వం ఉంటే ఇది ప్రజాస్వామ్య దేశం అని మనం నమ్మాలి. ఈ పని మీరు చేయాల్సింది. రోజు బాంబులే సంపుతున్నారు కాశ్మీర్లో, పాకిస్తాన్ వాడు ప్రతిరోజు కవ్విస్తాడు, రోజు వందల మంది జవాన్లు చచ్చిపోతున్నారు కాశ్మీర్లో, 5 లక్షల మంది సైన్యాన్ని మోహరించి ఆ సైనికులు గోసపోసుకుంటున్నారు. ఇంటర్నేషనల్ డిప్లొమసీలో చూపెట్టాల్సిన తెలివితేటలు మీకు లేవు. రెండు పార్టీలు కూడా విఫలమైపోయినాయి. మీరు చేయాల్సిన పని అది. ఆ పని చేయకుండా గ్రామాల సడగబోస్తాం, కూలీల డబ్బులు ఇస్తాం, నీళ్ళ కాడ మేముంటాం, చదువు చెప్పే కాడ పంతులు కాడ మేముంటాం. ఇదా మీరు చేసే పని? ఇదేనా మీరు చేయాల్సిన పని? ఇది కాదు. మిత్రులారా, ఈరోజు వాళ్ళు అనేకమైన రంగాలలో చైనా ఎదిగిపోయినారు. అనేక విషయాల్లో మనకు సిగ్గుపడే పరిస్థితులు ఉన్నారు. తలసరి ఆదాయం పర్ క్యాపిటా ఇన్కమ్ 68లో ఇండియా పర్ క్యాపిటా ఇన్కమ్ $340 ఉంటే చైనా $172 ఉంది. టుడే 1861 మనముంటే $6,893 చైనా ఉంది. ఎన్ని రెట్లు పెరిగిపోయిందండి? 40 times వాళ్ళు పెరిగిపోయినారు. మనం ఉన్నకాడనే ఉండిపోయినాం. అదేవిధంగా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎవరు రావాలి, ఎందుకు వస్తారు మన దేశానికి? నీ దగ్గర షిప్పులు ఉన్నాయి, పోర్ట్లు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, రైళ్లు ఉన్నాయి. మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎట్లుంటుందండి? న్యూయార్క్ రైల్వే స్టేషన్లలో టాయిలెట్ బాగుంటుంది మనకంటే. పురుగులు వారినట్టు వాడుతుంటాం, అయినా కూడా పట్టించుకోం. దశాబ్దాల తరబడి మన కర్మ అంతే. అదేవిధంగా ఉంటాయి ఫారిన్లో ఎట్లుంటాయి రైల్వే స్టేషన్లు, మన దగ్గర ఏ విధంగా ఉంటాయి? అదే విధంగా ఉంటాయి. ఇదే వైకుంఠం అనుకోండి, ఇదే కైలాసం అనుకోండి, ఇక దీని మీదనే బతుకుని మాకు కాకపోతే మాకు గుద్దుండ్రి, కమలం మీద కోపమంతే హస్తం గుద్దుండ్రి, హస్తం మీద కోపమంతే కమలం గుద్దుండ్రి. ఇదే నినాదం, ఇంకో నినాదం లేదు. ఏది ఒక్కటి కూడా ఉండదు. పోర్టు బాగుండదు, ఎయిర్పోర్ట్ బాగుండదు. ఢిల్లీకి పోతే గంట సేపు గాలిలో తిరగాలి. దేశంలో ఏ ఎయిర్పోర్ట్ కన్నా పో, విమానంలో పోతే ల్యాండ్ అయ్యే టైం వేరుంటుంది, మీద గంట సేపు చక్కర్లు కొట్టాలి, కొడితే కానీ దిగలేం. ఇది వీళ్ళ తెలివితేటలు. ఇలా దేశంలో ఉండే గంట సేపు గాలిలో తిరిగే ప్రతిభ, పోర్టులు లేని ప్రతిభ, రోడ్లు లేని ప్రతిభ, రైలు లేని ప్రతిభ, ఎక్స్ప్రెస్ హైవేలు నిర్మాణం చేయలేని ప్రతిభ, అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయలేని అసమర్థ విధానం ఈ దేశంలో కొరుగు తీరుంటే ఇంకా వీలు చెప్పినట్టు మనం వినే పరిస్థితులు ఉండాలి. అనేకమైన విషయాలు పత్రికామిత్రులకు నేను ఇచ్చి ఉన్నాను. చాలా విషయాలు దయచేసి వివరాలు దానిలో తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇటువంటి అనేకమైనటువంటి వ్యత్యాసాలు ఏ దేశంతో కూడా మనం పోల్చుకునే పరిస్థితిలో లేము. చాలా అవమానకరమైన పరిస్థితిలో ఈ దేశం ఉంది. జీవితకాలం కూడా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇంటర్నేషనల్ లెవెల్లో మనుషుల యొక్క జీవితకాలం ఆరోగ్య పరిస్థితులు పెరిగి 70.5 ఇయర్స్గా పెరిగింది. అంటే 75.5 సంవత్సరాలు బతుకుతూ ఉన్నారు. చైనాలో 76 సంవత్సరాలు ఉంది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. జీవన ప్రమాణం భారతదేశానికి వస్తే 68 సంవత్సరాలు ఉన్నది. ఆరోగ్య మంత్రి చూస్తూ ఉన్నారు లక్ష్మారెడ్డి, తక్కువ ఉన్నది, ఇంక ఇంప్రూవ్ కావాలి. ఈ కాంగ్రెస్ బీజేపీ ఉంటే ఈ దేశంలో ఇట్లే ఉంటుంది, పని చేయనియరు. ఇన్లాండ్ వాటర్వేస్ చాలా చీప్గా ఉంటుంది. దేశంలో నదులు లేవా? గంగానది 2500 కిలోమీటర్లు, గోదావరి 1465 కిలోమీటర్లు, కృష్ణానది 1400 కిలోమీటర్లు, యమునా నది 1376 కిలోమీటర్లు, నర్మదా నది 1312 కిలోమీటర్లు, బ్రహ్మపుత్ర 916 కిలోమీటర్లు. ఇంత అద్భుతమైన నదులు, జీవనదులు ఉంటే ఒక్కటి కూడా మనకు ఓడ కనపడదు నదిలో. ఏ రాజమండ్రి దగ్గర పాపకొండలు కాడుకొని కనపడతాయి తప్ప దేశంలో ఎక్కడ కూడా ఇన్లాండ్ సపోర్ట్ కూడా, ఇన్లాండ్ ట్రాన్స్పోర్ట్ కూడా లేదు. మరి ఏ రంగంలో బాగున్నాం, ఎక్కడ బాగున్నాం, ఎందుకు బాగలేమండి? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే ధీరేంద్ర బ్రహ్మచారి చంద్రస్వామి అంతే కదా. వాళ్ళు వస్తారు బ్రహ్మాండంగా, బాబాలు, సాములు, సన్నాసులు, కుంభకోణాలు, లంబకోణాలు. వాళ్ళుంటే ధీరేంద్ర బ్రహ్మచారులు, చంద్రస్వామిలు. ఇప్పుడు ఆసారాం బాపులు, డేరా రామ్ రహీం బాబాలు, నీరవ్ మోడీలు, లలిత్ మోడీలు. ఇదే దేశం కర్మ. ప్రజలకు బ్యాంకులలో డబ్బులు దొరకాయి, మోడీలు మాత్రం మనకు బోడిగుండు కొట్టిపోతారు, పోతూనే ఉంటారు. మనం అనుభవిస్తూ ఉండాలి. మళ్ళీ ఆహా కాంగ్రెస్, ఓహో బీజేపీ అని పొగుడుతూనే ఉండాలి. ఇది దేశం చేసుకున్న కర్మనా? ఈ ధీరేంద్ర బ్రహ్మచారులను చూసి, ఈ నీరవ్ మోడీలను చూసి
మీకింకా మేము డబ్బా కొట్టి మిమ్మల్ని పొగిడి మంగళారతులు పట్టన్నా మేము ఇంకా మీకు ఇవి సాగవు ఇంతకాలం జరిగింది కానీ జరగదు ఈరోజు ఏ రంగంలో చూసినా నేను రేపు గీయాలదాకా చెప్పినా తీరేటువంటి బాధ కాదు ఈ స్టాటిస్టిక్స్ కొన్ని మాత్రమే నేను చెప్పిన మచ్చుకు మీకు అర్థం కావాలని దానికోసం నేను చెప్పిన త్వరలోనే ఉలిక్కి పడతారండి మీకు ఎక్కడ అధికారం మేమే మాట్లాడాలన్నట్టు నేను బెంగాల్కు వేస్తే అదేందో కాదన్నట్టు కేసీఆర్ ఫ్రంట్ గోవింద్ నేను కేసీఆర్ ఫ్రంట్ అని చెప్పిన కేసీఆర్ ఫ్రంట్ ఉంటుంది అక్కడ కేసీఆర్ ప్రారంభించేటువంటి ఒక ప్రాసెస్ డెఫినెట్గా నా గోప్కే ఉంది తెలివితేటలు ఉన్నాయి వ్యూహ చతురత ఉంది నిన్నగాక మొన్న చాలా మందితో మాట్లాడాను మొన్న డిఎంకే ప్రతినిధుల బృందం నాకు వచ్చి కలిసిపోయింది 29వ తారీఖు నాడు నేను వెళ్తా ఉన్నా మా కేశవరావు గారు మేమందరం కలిసి అక్కడ డిఎంకే నాయకుడు స్టాలిన్ గారితో మాట్లాడడానికి వెళ్తా ఉన్నాం అదేవిధంగా 2వ తేదీ నాడు యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ గారు హైదరాబాద్ వస్తూ ఉన్నారు ఇంకా చాలా మందితో మాట్లాడుతూ ఉన్నాం కేసీఆర్ ఏ విధమైన మొండి పద్ధతితో భూకంపం పుట్టించి దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని నిజం చేసినామో అదే విధంగా దేశమంతా ఏకం చేసి పక్షిలాగా తిరిగి రాబోయే 2-3 నెలలలో ఈ దేశ ప్రాంతీయ పార్టీని ఏకం చేసి ఖచ్చితంగా ఈ దేశం ఒక గుణాత్మకమైనటువంటి క్రియాశీలమైనటువంటి మార్పు రావాలి దేశ పౌరుల యొక్క తలసరి ఆదాయం పెరగాలి రైతుల ఆత్మహత్యలు ఆగిపోవాలి ప్రజలు సంతోషంగా బతకాలి నిరుద్యోగులకు ఉద్యోగ భద్రత రావాలి ఎంప్లాయ్మెంట్ పెరగాలి ఈ దేశ జీడిపి పెరగాలి అన్నీ కూడా విస్తరించాలి అట్లయితేనే ఈ దేశం బాగుపడుతుంది ఈ దేశంలో మేము కూడా ఒక భాగస్వామి ఒక బాధ్యత కలటువంటి రాష్ట్రం ఖచ్చితంగా దేశ బాగోగుల గురించి ఉద్యమిస్తాం బాధ ఏందో మాకు తెలుసు వెనుకబాటు తనమేందో మాకు తెలుసు దుఃఖమేందో మాకు తెలుసు కాబట్టి ఇలా దేశంలో ఉన్న 130 కోట్ల మంది ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు గ్యాప్ ఉంది నేను మొన్న ఢిల్లీకి పోయినాను అక్కడ మిత్రులు కలిసినారు జర్నలిస్టులు కలిసినారు చాలామంది నాతో అన్నారు నరేంద్ర మోడీ గారి గ్రాప్ పడిపోతుందండి అని అన్నారు అవునా ఓడిపోయేటట్టునని నేను చెప్పి ఓడిపోతే ఏమవుతుంది ఏంటనే ఉన్నారు కదా మనకి కాంగ్రెస్ కూటమి ఏంటనే రావాలి టీకాదారులు వాళ్లే కాదు జర్నలిస్ట్ మిత్రులు నాతో ఏమన్నారంటే నిజమేనా ఆయన పోతాడు కాంగ్రెస్ వస్తుంది క్యా ఫరక్ పడతాయి దీన్ దయాళ్ళ పేరు పోయి రాజీవ్ గాంధీ పేరు వస్తుంది శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోయి ఇందిరాగాంధీ పేరు వస్తుంది స్కీమ్ల పేర్లు మారుతాయి తప్ప స్కామ్ల పద్ధతి మారుతుంది తప్ప ప్రజల తలరాత మారుతుందా రైతుల ఆత్మహత్యలు ఆగుతాయా 70,000 టీఎంసీల నీళ్లుంటే చివరిగా ఈ 2 పార్టీలను ఈరోజున్న ప్రధానమంత్రి మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్తో సహా ఈరోజున్న 2 జాతీయ పార్టీల అధ్యక్షులు అమిత్ షా గారు రాహుల్ గాంధీ గారు దీనికి సమాధానం చెప్పాలి 70 సాల్ హోగే హుకుమత్ ఆప్ లోగనే కియా హే 65 సాల్ ఆప్ దోనోనే రాజ్ కియా హే ఏ బాత్ సచే ఇస్ దేశ్ మే 70,000 టీఎంసీకి పానీకి ఉపలబ్ధి హే భగవాన్ నే యా ప్రకృతిని హమ్కు దే దియా హే 70 సాల్ హోగే 70,000 పానీకి 70,000 టీఎంసీ పానీకి ఉపలబ్ధి హే ఆజ్ దేశ్ మే నా కిసాన్ కో పానీ మిల్తా నా పీనే కో పానీ మిల్తా ఏ కిస్కా బహుమాన్ హే ఇస్ దేశ్ కే లియే కిస్నే తోహఫా దియా ఇస్ హిందుస్తాన్ కో ఏ ఆప్కా లాచారీ నహీ హే ఏ ఆప్కా నాకామీ నహీ హే ఆప్కా ఫెయిల్యూర్ నహీ హే ఇస్కే లియే ఆప్కే పాస్ క్యా జవాబ్ హే ఆజ్ హిందుస్తాన్ మాంగ్ రహా హే ఇస్ హైదరాబాద్ సే ఇస్ తెలంగాణ రాష్ట్ర సమితి కే అధివేశన్ సే భారత్ కా జనతా ఆప్సే పూచ్ రహా హే 70,000 70 సాల్ హోగే 70,000 టీఎంసీ పానీ హే లేకిన్ దేశ్ మే నా పీనే కో పానీ మిల్తా నా ఖేతీ కే లియే పానీ మిల్తా ఏ కిస్కా గల్తీ హే ఆజ్ పూచ్ రహా హే ఇసిలియే ఐసే కయీ చీజే జో కలం ఉఠాయేంగే కయీ ముద్దే జిస్కే లియే దేశ్ తరస్ రహా హే లోక్ దేఖ్ రహే హే అందువల్ల మిత్రులారా నేను మీ అందరికి ఒకటే మనవి చేస్తా ఉన్నా తెలంగాణ సాధన తర్వాత ఈ డయాస్ మీద నాతో కూర్చున్నటువంటి డైమండ్స్ లాంటి అద్భుతమైన నాయకులు తయారై రెడీగా ఉన్నారు